हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल सुधा किचन एंड व्लॉग्स। मुंदुगा मी अंदरिकी वरलक्ष्मी व्रत शुभाकांक्षलु अंडी। नेनैते ई रोज इंका पूजा इला चेसुकुन्नानु। मुंदु रोज नाइट अंता पूलवी वाकिंडिकी वेसुकोनी उदयान्ने देवुडि दग्गर इला अंदंगा अलंकरिंचुकुन्नानु। इदि मन इष्टमंडी, ओकळ्ळु चेसारनि चेप्पि मनमेमी चेयाल्सिन पनि लेदु। एवरिकी चेतन इट्नट्टु वाळ्ळु चेसुकोवच्चु। అంతేగాని సపరేట్గా ఇట్లా ఇదే విధానము చేయాలి అని ఏమి ఉండదు. అది మనకి ఎలా అనుకూలమో, మనకి ఎలా వచ్చో అలా చేసుకోవాలి. ఒకళ్ళు చెప్పారని వేరేలాగా చేయకూడదు. మనకి ఎలా ఆనవాయితీ ఉంటే అలా చేసుకోవచ్చండి. మాకైతే కలిసేమో కానీ ఫోటో పెట్టి పూజ కానీ అలా అలవాటు లేదు. మేము ఎప్పుడు ఇలా అంటే మామూలు ఇంట్లో ఉన్న ఫోటోకి ఇలా పూజ చేస్తూ ఉంటాము. ఇంకా నేను వచ్చేసి ప్రసాదాలకి పొంగలి అలాగే పూర్ణాలు అమ్మవారికి చాలా ఇష్టమైనవండి. పూర్ణాలు కానీ బెల్లం పొంగలి కానీ అలాగే పులిహోర చాలా ఇష్టమైనవి. నేను చేసిన ప్రసాదాల లింకులు కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో లింకులు ఇస్తాను, మీరు కూడా ఒకసారి చెక్ చేయొచ్చు. ఇంకా ఆకులకి ఇలా మామిడి ఆకులు ఉదయాన్నే కట్టుకున్నానండి. ఇట్లా మనకి పండుగ రోజు అంటే కొంచెం అలంకరించుకుంటే చూడటానికి కూడా చాలా బాగుంటుంది కదండి. అందుకని కొంచెం టైం తీసుకొనైనా కానీ నేనైతే ఇట్లా ముగ్గు అది వేసి, మాది చిన్నగా ఉంటుందండి, ఎదురెదురు ఫ్లాట్లు కట్టని కొంచెమే ప్లేస్ ఉంటుంది, అందుకని కొంచెం చిన్నదే వేసాను ముగ్గు. ఇలా వాకిలికి వచ్చేసి గుమ్మానికి మామిడి ఆకులు అలాగే బంతిపూలు కట్టుకున్నాను. ఇంకా దేవుడి దగ్గరికి కూడా అలాగే తోరణాలలాగా కట్టుకున్నాము. ఇవి చూస్తే ఒక రకమైన వైబ్రేషన్ వచ్చి పండగ వాతావరణం లాగా ఉంటుందండి. మనకి ఇంట్లో ఇట్లా మామిడాకులు కానీ పూలు కానీ ఇట్లా కట్టుకుంటే ఏంటంటే చూడటానికి కూడా చాలా ప్లెజెంట్గా అనిపిస్తూ ఉంటుంది. అందుకని కొంచెం ఎక్కువ తీసుకొని నేను ఇలా కట్టాను. ఇప్పుడు దేవుడికి కూడా పూలమాల ఒకటి వేసి చిన్న అవి చామంతి పూలు అలాగే గులాబీలు అలంకరిస్తూ ఉన్నాను. మనకి మనం ఎలా చేయాలనుకుంటే అలా చేయొచ్చండి. దానికి ఏమీ నియమాలు అట్లా ఉండవు. ఏ రూపం మనకి ఎలా చేసినా కానీ అమ్మ అనుగ్రహం మాత్రం మన మీద తప్పకుండా ఉంటుంది. ఆ లక్ష్మీదేవి కరుణా కటాక్షాలన్నీ మన అందరి మీద తప్పకుండా ఉంటాయి. మనం ఇట్లాగే చెయ్యాలి అనేది ఎవరు చెప్పరండి. మన మనసు ప్రశాంతంగా ఉండి ఎలా చేసినా కానీ అది సత్ఫలితాలను ఇస్తుంటుంది ఆ పూజ అనేది. అందరూ కలశాలు పెట్టారు అలాగే చెయ్యాలి మాకు రాదు అనేది బాధపడాల్సిన అవసరం లేదు. మనకి వచ్చిన మంత్రాలే చదువుకోవచ్చు. ఏమీ రాకపోతే ఒక ఫోన్లో వీడియో ఆడియో పెట్టుకొనైనా అది వింటూ కూడా మనం పూజ చేసుకోవచ్చండి. చదవటం కానీ ఏమీ రాని వాళ్ళు కూడా అలా ఫోన్లో పెట్టుకొనైనా అవి వింటూ చేసినా కానీ మనకి అదే ఫలితాన్ని ఇస్తుంది. మనకి ఒక వారం కుదరకపోతే ఈ నెలలో ఏ వారమైనా కానీ ఇలా లక్ష్మీదేవి పూజ కానీ వరలక్ష్మీ వ్రతం పూజ చేసుకోవచ్చండి. ఏ రోజు ఏ వారమైనా కానీ మనం వీలును బట్టి చేసుకోవచ్చు. ఇలా పసుపు పచ్చ పూలు అలాగే ఎరుపు కలర్వి అమ్మవారికి చాలా ఇష్టమైనవి. అందుకని ఎక్కువ నేను పసుపు చామంతులు అలాగే రెడ్ కలర్లో గులాబీలు అవి పెట్టి పూజించాను. ఇంకా నాకు వచ్చినవేనండి అష్టోత్తరము, అలా సింపుల్గా చేసుకున్నాను. ప్రసాదాలు కూడా మనకి వచ్చినవి చేసి పెట్టుకోవచ్చండి. ఇన్ని రకాలు, 9 రకాలు, 11 రకాలు అనేది ఏమీ లేదండి. మనకి ఎన్ని చేతైతే అన్ని చేసుకోవచ్చు. అలాగే ఏది చేసినా కానీ మనస్ఫూర్తిగా చేయాలండి. ఏదో ఒకరి కోసం కాదు అన్నట్టుగా మన కోసం మనం పూజ చేస్తున్నట్టు చేయాలి. అప్పుడే మనకి చేసిన పూజకి తగ్గ ఫలితం వస్తుంది. ఓం ప్రకృతి నమః.
పిల్లలు మా అమ్మాయి నేను అలాగే మా అబ్బాయి మా అందరం కలిసి పూజ చేసామండి. మీరు కూడా మీ పిల్లలతోటి చేస్తే ఏంటంటే వాళ్ళకు ఒక మంచి అలవాట్లాగా అలవడుతుంది ఇది. వాళ్ళకు కూడా తర్వాత పూజ చేసుకునే విధానం ఎట్లా ఏంటి అనేది కూడా తెలుస్తుంటుంది. ముఖ్యంగా ఆడపిల్లలకైతే తర్వాత చాలా ఉపయోగపడుతుంది ఈ విధానము. ఇంకా మా అమ్మాయి వచ్చేసి ఈరోజు ఒక పాట పాడుతుందండి అమ్మవారి గురించి. ఆ పాట కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ పెట్టండి. వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందునమ్మ, ఎట్లా నిన్నెత్తు కొందు ఆట్లాడే బాలము నీవు, ఎట్లా నిన్నెత్తు కొందు ఆట్లాడే బాలము నీవు, ఇట్లా చూపించి కోట్ల జనమిచ్చే తల్లి, ఓ
నవరత్నాల నీ నమోమే తల్లి వరలక్ష్మి తల్లి కనకరాసుల కళ్యాణి నవరత్నాల నీ నమోమే తల్లి వరలక్ష్మి తల్లి కనకరాసుల కళ్యాణి కుసుమ కోమల సౌందర్య ఇట్లా హారతి చేసి అమ్మవారికి చీర జాకెట్ తాంబూలం పెట్టుకున్నామండి. ఇంకా ఇట్లా పక్కనంతా కొంచెం డెకరేషన్గా చేసుకున్నాము. ముత్తైదులకి మనము తాంబూలం ఇవ్వాలనుకుంటే ఇలా సపరేట్గా పెట్టుకోవాలండి. అంటే మనం పెట్టినవి అమ్మవారి దగ్గర పెట్టిన మనం కుట్టించుకుంటామంటారు. అలాగే పక్కన పెట్టినవి కూడా మన ఇంటికి ముత్తైదులు వస్తారు కదండి, పిలిస్తే వాళ్ళకి వాళ్ళందరికీ పసుపు కుంకుమ ఇచ్చి ఇలా తాంబూలం ఇవ్వాలి. ఇవ్వండి ఈరోజు నేను చేసుకున్న ప్రసాదాలు, అలాగే పూజా విధానము. మనం ఎలా ఎంత సింపుల్గైనా చేసుకోవచ్చండి. మన మనస్సు ప్రశాంతంగా ఉండి చేస్తే అదే చాలా ఫలితాన్ని ఇస్తుంటుంది. తాంబూలం ఇచ్చేటప్పుడు మనం ముందుగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. పిలిచే వాళ్ళని సంఖ్య బట్టి మనం ఇలా ఒక ట్రేలో జాకెట్ ముక్క, అలాగే ఆకులు ఒక కాయిన్ పెట్టాలండి. దక్షిణలాగా పెడతాము. అలాగే రెండు అరటి పండ్లు ఇలా అంటుకొనే ఉండాలి, విడతీయకూడదు. గాజులు కూడండి, ఇవి ఎరుపు కానీ ఆకుపచ్చ కానీ ఇస్తారు. ఇవి అమ్మవారికి చాలా ఇష్టమైనవి. నాలుగు కానీ ఆరు కానీ ఇస్తారండి. అలాగే పూలు కూడా కంపల్సరీగా పెట్టాలండి, ఒక పువ్వు కానీ రెండు పువ్వులు కానీ. ఇవి తాంబూలం ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా కానీ అలా తమలపాకు కాడలు అలాగే అరటిపండు కాడలు మన వైపు ఉండి ఎదుటివారికి ఇవ్వాలండి. కాడలు మన వైపు ఉంచుకోవాలి. ఇలా అన్నీ పెట్టి మనం అమ్మవారికి మొదటగా తాంబూలం ఇవ్వాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.